అప్పు దొరికిందని పెట్టుకున్నాడు ఆయన పాపం. ఆ పరిస్థితులు అట్లా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా అన్ని రంగాల్లో అదే పరిస్థితి. పట్టాభి గారు, ఈ మధ్యకాలం లేదు ఒక ఇష్యూ, ఇంకొక మాట కూడా వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో రెండు మూడు సభల నుంచి ముఖ్యమంత్రి గారు, ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే అనే పదాన్ని ఐ థింక్ సెకండ్ టైం వాడారు ఆయన. నేను లాస్ట్ టైం ఎక్కడో విన్నానది, మళ్ళీ నిన్న రాజమ పొరపాటు జరిగితే అనే పదానికి అర్థం ఏంటంటే ఒకవేళ ఓడిపోతే నేను మీకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అనుకుంటాను. నిజంగా అదే జరిగితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏదో ఇందాక గఫూర్ అని అన్నట్టు ఆయన సృష్టించుకున్నటువంటి ఒక లోకంలో ఏదో ఒక భ్రమలో తిరుగుతూ ఉన్నాడు, కానీ ప్రజలైతే బంగాళాఖాతంలో విసిరిపారేటాన్ని సిద్ధంగా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్న మాటల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అంట, ఆయన పేదల పక్షపాతం అంట. అసలు ఏ రకంగా ఆయనకి ఆయన అలా అభివర్ణించుకుంటాడండి? నిజంగా పేదల పక్షపాత అయితే ఇన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచుతారా? స్మార్ట్ మీటర్ల పేరుతో వేల రూపాయల భారాన్ని ఇంకా పేదవాడి పైన మోపడానికి సిద్ధపడతాడా? ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాధటానికి ఈయన గారు రెడీ అయిపోయి వేల కోట్లు గుంజే ప్రయత్నం చేస్తాడా? ఇవాళ పేదవాడు కరెంటు బిల్లు పట్టుకోవాలంటేనే భయపడతా ఉన్నాడు. ఆ రకంగా నువ్వు పేదవాళ్ళకి ప్రతి నెలా షాక్ కొడుతూ నువ్వు ఇవాళ పేదవాడి గురించి మాట్లాడతావా? ఎన్ని రకాల పనులు వేసావు నువ్వు, ఎవరినన్నా వదిలిపెట్టావు నువ్వు? ఆఖరికి చెత్త మీద కూడా పనులేసి పేదవాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నావు. నువ్వు పేదల పక్షపాతం అనుకుంటావా? పేదవాడు కనీసం ఆర్టీసీ బస్సు ఎక్కుదాం అంటే భయపడతా ఉన్నాడు. విపరీతంగా ఆర్టీసీ ఎర్రబస్సు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశావు. నువ్వు పేదల పక్షపాతం ఎలా అవుతావు? నువ్వు పేదవాడికి పట్టుడు అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లు దుర్మార్గంగా మూసేసినటువంటి నువ్వు పేదల పక్షపాతం అవుతావా? కనీసం రేషన్ షాపులో పేదవాడు వెళ్ళేటటువంటి రేషన్ షాప్లో ఇచ్చేటటువంటి సరుకులన్నీ కూడా కోత పెట్టావు కదయ్యా. ఇచ్చినటువంటి ఆ బియ్యాన్ని కూడా మింగేస్తా ఉన్నావు కదా. లక్షల టన్నులు ఆ బియ్యాన్ని కాజేసి విదేశాలకు తరలించేస్తా ఉన్నావు కదా. కేంద్ర ప్రభుత్వం 6 లక్షల టన్నులకి లెక్కలు తేలట్లేదు బాబో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పేదవాడి బియ్యాన్ని కూడా బొక్కేసినటువంటి నువ్వు పేదల పక్షపాతం ఎలా అవుతావా నువ్వు? ఆర్టీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించో, నిత్యావసర సరుకులు అమాంతం ధరలు పెరిగిపోతుంటే చూస్తూ కూర్చుంటావు, నువ్వు పేదల పక్షపాతం అవుతావా? పెన్షన్లు కట్ చేసి రకరకాల కారణాలతో పేదవాళ్ళకి నోటీసులు ఇచ్చి నీకు అన్ని ఎకరాల భూమి ఉంది, ఇన్ని ఎకరాల భూమి ఉంది, నువ్వు ఇంత కరెంటు కాలుస్తున్నావు అని చెప్పి పేదవాళ్ళకి దుర్మార్గంగా నోటీసులు ఇచ్చినటువంటి నీ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అవుతుందా? ఎన్ని లక్షల మంది పెన్షన్లకు వస్తా ఉన్నావా? ఎన్ని రేషన్ కార్డులు కట్ చేసావు నువ్వు? నువ్వు పేదల పక్షపాతం ఎలా అవుతావు నువ్వు? ఇందాక కార్మికుల గురించి మాట్లాడారు గఫూర్ అన్న, ఎంత దుర్మార్గంగా ఇసుక లేకుండా చేసి నీ జేబులు నింపుకోవటం కోసం ఎంతమంది కార్మికులను రోడ్డును పడేసావా నువ్వు? తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు కార్మికులు, నువ్వు పేదల పక్షపాతం ఎలా అవుతావా నువ్వు? సిగ్గుందా నీకు అసలు ఆ మాట, నిన్ను నువ్వు ఆ మాట చెప్పుకోవడానికి? ఇన్ని రకాలుగా పేదవాళ్ళని కష్టపెడుతూ ఆఖరికి మద్యం ప్రతిరోజు పేదవాడి జేబు కొట్టేసేది నువ్వేగా? లిక్కర్ షాప్ దగ్గర చీప్ లిక్కర్ పనికిరానటువంటి మద్యం, విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగిస్తూ పేదవాడితో ఏదో పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో ఒక 50 100 ఖర్చు పెట్టి ఏదో కొంత ఇంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ జేబంతా చీప్ లిక్కర్ని 300 400 పెట్టేసి ధరలు పెంచేసి మద్యపాన నిషేధం అని చెప్పి నువ్వు ప్రతిరోజు నువ్వు జేబులు కొట్టేది పేదవాడి జేబే కొట్టేస్తా ఉన్నావు. నువ్వు ప్రతి వైన్ షాప్ దగ్గర నువ్వు పేదవాడి దగ్గర నిలువ దోపిడీ చేస్తా ఉన్నావు. నువ్వు ఇవాళ పేదవాళ్ళ గురించి మాట్లాడతావు. కాబట్టి అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు ఏ అర్హత లేదు. పేదవాళ్ళని నిట్ట నిలువలా దోపిడీ చేస్తున్నటువంటి అతిపెద్ద దొంగ జగన్మోహన్ రెడ్డి. ఏదో డబ్బులు ఏంటి అని ఇచ్చేది ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తా ఉన్నావు. 10 రెట్లు నువ్వు వెనక్కి తీసుకుంటా ఉన్నావు ప్రతి పేదవాడి దగ్గర నుంచి కూడా. ఇవాళ అందుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కడుపు మండి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నీ పైన యుద్ధం చేస్తా ఉన్నారు. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సభలకు వచ్చేది ఏదో దర్జాగా ఏదో ఏసు రూమ్లో కూర్చున్నటువంటి వాళ్ళు కాదు, కడుపు మండినటువంటి పేదవాళ్ళు వస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తు చేసుకుని మాకు చేతి నిండా పని ఉండేదయ్యా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కడుపు నిండా తిని పడుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఏ రోజు మాకు పని దొరకదు, తినటానికి తిండి ఉండదు, ఎటు చూసినా కూడా అంత అంధకారం, ఏ రకమైనటువంటి సుఖం లేకుండా